గజ్వేల్లో జరిగిన ఎయిర్ ఫోర్స్ ర్యాలీలో 72 మంది సెలెక్ట్ అయ్యారని క్రీడల విభాగం సహాయ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా యువజన సంక్షేమ శాఖ మరియు క్రీడల విభాగం సిద్దిపేట జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. మనకి గజ్వేల్ పట్టణంలో గత 4 రోజుల నుంచి జరుగుతున్న ర్యాలీలో దరిదాపుగా 4000 మంది అన్ని మన తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేశారు. ఈ 4000 మందిలో కూడా మనకి రన్నింగ్లో దరిదాపుగా 8 మంది క్వాలిఫై అయ్యారు. ఫిజికల్లో కూడా వీళ్ళు క్వాలిఫై అయ్యారు. తీరా రిటర్న్కి వచ్చేసరికి ఫస్ట్ రోజు 30 మంది, తర్వాత ఈ రోజు ఒక 42 మంది వరకు సెలెక్ట్ అవుతారని అనుకుంటున్నాము. మన తెలంగాణ పిల్లలందరూ కూడా ఫిజికల్ టెస్ట్లో మాత్రం బాగా చేయగలుగుతున్నారు. తీరా రిటర్న్కి వచ్చేసరికి వాళ్ళు వెనకబడుతున్నారు. అయినా కూడా బాగా మ్యాక్సిమం వాళ్ళందరూ కూడా కష్టపడ్డారు. డిస్ట్రిక్ట్ యంత్రాంగం కూడా బాగా కష్టపడి ఏర్పాట్లన్నీ చేసి దీనికి తగిన సహాయ సహకారాలు జిల్లా తరఫున అందించారు. ఇలాంటి ర్యాలీలు కూడా మున్ముందు కూడా చాలా జరగాలి, చేస్తామని కూడా మేము ఇన్సూరెన్స్ ఇస్తున్నాము. కాకపోతే ఏంటంటే మన పిల్లలందరూ కూడా జనరల్ నాలెడ్జ్లో బాగా అవేర్నెస్ కావాలి. అలాగే రిటర్న్ దానిలో కూడా వాళ్ళు అవేర్నెస్ తీసుకుంటే ఇది గత